Hello friends, good morning to all. Welcome back to my channel Smart Pona. Iroju nenu intaku mundu video lo meeku turmeric tea gurinchi cheppanu. Adi iroju nenu prepare chesi chupichalanukuntunnanu. Turmeric tea manaku kavalsindi 1 liter of water teesukunnanandi. Idi 2 times avutam kaabatti 2 cups manaki kavalante 1 liter water teesukolam. Daniki 1/2 tablespoon grated ginger. ఇది సినమన్ స్టిక్స్ అండి. సినమన్ స్టిక్స్ మీరు పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు పౌడర్ చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ మనం దీంట్లోకి యాడ్ చేసుకొని 10 నిమిషస్ మరిగించుకోవాలండి. ఇది మనకి మెటబాలిజంని యాక్టివేట్ చేస్తుందండి. ఫ్యాట్ మెటబాలిజం యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలో అక్యుమిలేట్ అయిన ఫ్యాట్ త్వరగా రిడ్యూస్ కావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో దట్ వెయిట్ రిడక్షన్ కూడా అవుతుంది దీంతో. అట్ ద సేమ్ టైం టర్మరిక్లో మనకి ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుందండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్. సో దట్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. మనం అందుకే మన ఇండియన్ వంటలలో అందరూ ఎవ్రీ రెసిపీలో మనము టర్మరిక్ వాడతాము. కాబట్టి ఇది చాలా మంచిదండి, మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. ఇది మీకు వెయిట్ రిడక్షన్కి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. మీ కంపల్సరీగా మీకు వెయిట్ రిడ్యూస్ అవుతారండి. ఒక 2-3 డేస్లో 2 కేజీస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు. ఇది 10 మినిట్స్ అయిపోయిందండి, మరిగిపోయింది టీ, రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకున్నాము. ఇది మనము ఇది యాజ్ ఇట్ ఈస్గానే తాగొచ్చు అండి, లేదంటే ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు. ఎవరికైనా ఇవి స్టిక్స్ ఇలా మధ్యలో రావడం ఇష్టం లేదు జింజర్ అంటే ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇదైతే 2 టైమ్స్ చేసుకుని తాగితే మనకి మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తాగొచ్చండి, లంచ్ తర్వాత అయినా, డిన్నర్ తర్వాత అయినా, అంటే ఆఫ్టర్ మీల్ 1/2 అవర్ తర్వాత గ్యాప్ ఇచ్చి తాగండి. సో దట్ మనకి కరెక్ట్గా వర్క్ చేస్తుంది. మనం తిన్న ఫుడ్ను దాన్ని మెటబాలిజం యాక్టివేట్ చేయడానికి తర్వాత మనకు ఇది ఫిల్టర్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తీసుకుంటున్నానండి. మీరు ఇది లూక్ వామ్గా ఉన్నప్పుడే తీసుకోవచ్చు. సో దట్ మనము ఎలా టీ ఎలా తాగుతామో అలా తాగాలండి. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏదన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయాలని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.